హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్స్పై నర్మదా ఫ్రెండ్స్ మనం నవరాత్రులకి ఏ డేట్లో వచ్చాయి అండ్ అలంకరణలు నైవేద్యాలు చూద్దాము నైవేద్యాలు కంపల్సరీ ఇవే పెట్టాలి అనేది లేదు ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు పూజించుకోవచ్చు ఫస్ట్ రోజు వచ్చేసి పదిహేడవ తారీఖు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణ నైవేద్యాలు పులగం ఇదే అని రూల్ కాదు సెకండ్ డే పద్దెనిమిదవ తారీఖు బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకరణ నైవేద్యం పూర్ణం బూరెలు మూడవ రోజు పంతొమ్మిదవ తారీఖు గాయత్రీ దేవి అలంకరణ నైవేద్యం కొబ్బరన్నం నాలుగవ రోజు ఇరవై తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ నైవేద్యం అల్లం గారెలు ఐదవ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ ఈ రోజు మాత్రం దద్దోజనం విశేషంగా పెడతారు ఇది ఎవరైనా చేయగలరు ఆరవ రోజు ఇరవై రెండవ తారీఖు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ నైవేద్యం రవ్వకేసరి ఏడవ రోజు ఇరవై మూడవ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ నైవేద్యం చక్కెర పొంగలి కదంబం కూడా చేస్తారు ఎనిమిదవ రోజు ఇరవై నాలుగవ తారీఖు శ్రీ దుర్గాదేవి అలంకరణ నైవేద్యం బెల్లం పరమాన్నం తొమ్మిదవ రోజు ఇరవై ఐదవ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ నైవేద్యం పులిహోర చలిమిడి పానకం వడపప్పు పానకం వడపప్పు చేయగలిగితే రోజు చేసి సమర్పించుకుంటారు నైవేద్యంగా పసుపు వచ్చేసి శుభ కాబట్టి చివరి రోజు పులిహోరతో నైవేద్యం చేసి సమర్పిస్తారు